హాయ్ అండి, అందరికీ నమస్కారం. దసరా పండుగ తర్వాత ధనుసు రాశి వారికి అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముందు ముఖ్యంగా అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది, ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ అయితే చేయండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి సహనం అధికం, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయటంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ధనుసు రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి వారవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీరు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ సన్నిహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితులు చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివలన మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. దీనివలన ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడే గుణపాఠమైతే నేర్పించబోతున్నారు. వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో అవన్నీ అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో ధనుసు రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితాన్ని అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నింటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లెగుస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా
ఆ ఫలితాలు మారబోతున్నాయి. ఆర్థిక పురోగతి, అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రానుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితాన్ని మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు. మీరు మంచిగా ఉన్నప్పటికీ, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి, మీరు చేసినటువంటి సత్కార్యాలకు ఫలితం ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అతి అద్భుతమైన ఫలితాలనైతే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ధనుసు రాశి వారికి అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయి వారికి వివాహం జరగటం, కొంతమందికి విదేశాలకు వెళ్ళటం. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకున్న బలంగా ఆ కోరికను కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజుల్లో, అంటే అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో ఏ రోజునైనా ఏ సమయంలో అయినా సరే దీన్ని వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమశివుడు అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల, ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలా చేస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలే కాదు, అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజుల్లో, అంటే అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారో వారికి సంబంధించి అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ 3 తేదీల్లో వారికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజుల్లో మీరు ఒక అడుగుని ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ధనుసు రాశి వారు అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు.
కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలుపెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి. తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలను ముమ్మరం చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు. కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన పనైనా సరే ఈ సమయంలో సత్ఫలితాలను పొందుతారు. ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. దైవశక్తి అంటే మీకు ఇంట్లో దాగి ఉన్న ఏ శక్తి బయటికి రాబోతుంది. మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది. ఆర్థికంగా కానీ పురోగతిని సాధిస్తారు. వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను తగ్గించుకుంటారు. సూరిటీ సంతకాల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు డబ్బులు వసూలు చేయటంలో విఫలమవుతున్నట్లయితే కనుక వాటిని వసూలు చేయటానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. రాబోయే 3 రోజుల్లో బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది. తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమశివుడు అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం వెంటనే మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.